రఫీ గారు, జగన్ అప్పులతోనే ఇప్పటి వరకు పాలన కొనసాగించారు. ప్రతి నెల ఈ జీతాల కోసం కానీ పెన్షన్ల కోసం కానీ అప్పులు చేస్తూనే ఉన్నారు, ఆర్బీఐ తలుపు తడుతూనే ఉన్నారు. అలాగే ఈ నెల కూడా అట్లాంటి పరిస్థితే ఉంది. ప్రస్తుతం మన రాష్ట్ర ఖజానా దాదాపుగా ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తమకు అన్యాయులైన కాంట్రాక్టర్లు మాత్రం పెన్షన్ల కంటే ముందే చెల్లించేశారు బిల్లులు గుట్టుచప్పుడు కాకుండా. సో ఈ పరిణామాల గురించి టీడీపీ ఏం ఆలోచిస్తోంది? నమస్కారం సార్, మీకు అలాగే సుజాత గారికి, కోటేశ్వరరావుకి, అలాగే ఏబిఎన్ డిజిటల్ వీక్షకులందరికి కూడా నమస్కారం సార్. ఈ విషయాలు దాదాపు ఈ ఎంప్లాయీస్కి జీతాలు రావట్లేదు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, పెన్షనర్లకి పెన్షన్స్ ఇవ్వట్లేదు, ఇవన్నీ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి చర్చ సార్. అవును, దాదాపు కొన్ని డిపార్ట్మెంట్లకి అయితే నెలల తరబడి జీతాలు రానటువంటి డిపార్ట్మెంట్లు, అండర్టేకింగ్ డిపార్ట్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏవైతే ఉంటాయో ఆ అండర్టేకింగ్ డిపార్ట్మెంట్స్ కి కొన్ని సంవత్సరాల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కొన్నింటికి కొన్ని నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. అస్తవ్యస్తంగా ఉంది జీతాల పరిస్థితి. ఇంకేం చెప్తాను సార్, ఇప్పుడు అతను ఏమి చేయలేకపోయాడు, అతనికి ఇన్కమ్ సోర్సెస్ ఎలాగా సృష్టించాలా, ఈ రాష్ట్రంలో ఎలాగ సంపద సృష్టించాలా, ఎలాగ సంపద సృష్టించి దాన్ని ఎలాగా విస్తృతంగా దాన్ని అభివృద్ధి చేయాలనేది లేదు. అతనికి నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కడి కార్యక్రమం చేస్తే ఎన్నికల్లో వాళ్ళందరూ ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఓట్లేస్తారు, ఓట్లేస్తే మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దోపిడీ ఏదైతే ఉందో, ఇసుక మైనింగ్ తర్వాత లిక్కర్లో వీటిలో అన్నిట్లో అయ్యరచందనం దగ్గర నుంచి గంజాయి దగ్గర నుంచి దోపిడీ ఎలాగైతే ఏదైతే ఉందో అది మళ్ళీ దోచుకోవచ్చు. ఇక ఇలా చేసినా మళ్ళీ గెలిపించారు కాబట్టి మళ్ళీ అదే పద్ధతి చేసుకోవచ్చు. ఇంకా అభివృద్ధి అనేది అవసరం లేదు, ప్రజలు అడగరు, అది సామూహిక అంశం కాబట్టి రోడ్డు లేకపోతే అడగరు, హాస్పిటల్ లేకపోతే అడగరు, అభివృద్ధి లేకపోతే అడగరు. కానీ ఇప్పుడు వాళ్ళ జేబులోకి డబ్బులు కనుక పంపిస్తే వాళ్ళు ఓట్లు మనకి వేస్తారు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆయన నమ్ముకున్నాడు. ఈ 5 సంవత్సరాల కాలం అదే చేశాడు, మొత్తం పక్కన పెట్టేశాడు. ఏ ఒక్క అభివృద్ధి లేదు, భోగాపురం విమానాశ్రయం పక్కన పెట్టేశాడు, పోలవరం పక్కన పెట్టేశాడు, రాజధాని లేకపోయినా పర్వాలేదని దాన్ని పక్కన పెట్టేశాడు. నిన్న అనుకుంటా ఈ 3 రాజధానుల శిబిరం నడిపిన కోటేశ్వరరావు అతని పేరే టీడీపీలో జాయిన్ అయ్యారు కదా, అతను కూడా టీడీపీలో జాయిన్ అయిపోయి ఈ లెంపలు వేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక ప్రజలు కూడా చూడాలి, ఇప్పుడు మనం 40 రోజులకి వచ్చేసాం. మేమైతే తెలుగుదేశం పార్టీ దాదాపు 4.5 సంవత్సరాల నుంచి మొదట్లో ఒక 6 నెలలు తప్పితే 6 నెలలు కూడా వెయిట్ చేశాం. అయితే అతను గెలిచిన 1-2 రోజుల్లోనే ప్రజావేదిక కూల్చేసి అతని నైజాన్ని బయట పెట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా మేము సంయమనం పాటించాం. ఇక 6 నెలల వరకు ఇక ఆ తర్వాత అరెస్ట్ల కార్యక్రమం తీసుకొని మా నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, మా కార్యకర్తలు కొట్టడం, చంపడం ఇవన్నీ చేస్తా ఉన్నాడు. దళితుల మీద దౌర్జన్యాలు సుధాకర్ దగ్గర నుంచి ఇక పరాకాష్ఠగా వరప్రసాద్ ని గుండు కొట్టించడం, ఆ తర్వాత అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం, రాజధాని రైతుల్ని తన్నటం, పొట్టల్లో ఊటుకాళ్లతో పోలీసులు కొట్టడం, ఈ దౌర్జన్యాలు కొనసాగించాడు. మేము ఇక పోరాట పందంలో పడ్డాం, మేము జైలు పాలయ్యాం, ఎంతో మంది కేసులు పెట్టించుకున్నాం, ఎంతో పోరాటాలు చేశాం, కనీసం ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి. స్వయంగా వాళ్ళ చెల్లెలు సెక్రటరియేట్ కి వెళ్తానని చెప్పేసి గాంధీ భవన్ లో బయలుదేరితే ఆమెను కూడా అరెస్ట్ చేసి లోపలేయటం చాలా దారుణ.